నిజామాబాద్ ను లండన్ తరహాలో అభివృద్ధి చేస్తామన్న టీఆర్ఎస్ మాటలో తప్ప చేతల్లో ఆ పని ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు బీజేపీ నేత ధర్మపురి అరవింద్. ప్రధాని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిని అద్భుతంగా తీర్చిదిద్దారని, డ్రైనేజ్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి చూపించారని చెప్పుకొచ్చారు. రహదారులు, మంచినీరు సహా అన్ని మౌలిక వసతులు కాశీలో చాలా మెరుగయ్యాయన్నారు అరవింద్. ఒకప్పుడు కాశీకి పోతే తీగలు ఎలాడుతా ఉండే ఎలక్ట్రికల్ వైర్లు, ఇవాళ ఒక్క తీగ కనబడదు నీకు ఎలక్ట్రికల్ వైరు, మొత్తం అండర్ గ్రౌండ్ అయిపోయినాయి. కాశీ పట్టణం లోపలికి పోవాలంటే నానా తిప్పలు పడుతుండే జనాలు, రోడ్లు సన్నంగా ఉండి, టూరిస్టులు ఎక్కువ, పట్టణం చిన్నది, పాత పట్టణం. ఆ పట్టణంలో ఉన్న బిల్డింగ్లు ఏమి మనం ముట్టుకోలేము, చిన్న చిన్న సందులు. అక్కడికి ఎక్కువ టూరిస్టులు రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇవాళ కాశీ పట్టణానికి ఉన్న నలుగు దిక్కుల ఏదైతే ఎంట్రన్స్ ఉంటో విపరీతమైన బ్రహ్మాండమైన రోడ్లు, ఫ్లైఓవర్ బ్రిడ్జులు, రింగ్ రోడ్డు 1990లలో ప్లాన్ చేసిన రింగ్ రోడ్డు కాశీ పట్టణానికి, ఆ ఫైలు అటకెక్కుండే 17 నుంచి 20 సంవత్సరాలు అటకెక్కుంటే 2014లో మోదీ గారు వచ్చేసి ఆ ఫైలు తీసి దాన్ని దుమ్ము దులిపి ఆ పనులు ప్రారంభించే శరవేగంగా ఇవాళ పనులు ప్రారంభం అయిపోయినాయి. రింగ్ రోడ్ పనులు అయిపోవడానికి, కథమైపోవడానికి వచ్చింది. 14 కోట్ల లీటర్ల సీవేజ్ అంటే డ్రైనేజ్ గంగా నదిలో కలవదు. 14 కోట్ల లీటర్లు అంటే మీరు అర్థం చేసుకోండి ఏ రకంగా వారణాసి డ్రైనేజ్ సిస్టమ్ ఆయన డెవలప్ చేసిండు. నువ్వు ఒక్కసారి పోయి ఆయన కాళ్ళకు దండం పెట్టి డ్రైనేజ్ సిస్టము ఎట్లా చేయాలనో, వారణాసిలో పురాణతమైన పట్టణం అది, ఆ పట్టణంలోనే ఆయన ఇంత మంచిగా చేస్తే నిజామాబాద్ పట్టణం చేసుడు పెద్ద పని కాదు. నీ అహంకారం తగ్గించుకో, ఆయన దగ్గరికి పోయి క్లాసులు తీసుకో, ఆయన ఏ కన్సల్టెంట్లు పెట్టిండు చూసుకో, వాళ్ళని తీసుకురా. నిజామాబాద్ పట్టణం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 3 నెలల నుంచి 6 నెలల పనులు ఖతం చేయొచ్చు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పనులన్నీ అవుతుండే. నీకు పైసల మీద ఉన్న చిత్తశుద్ధి తప్ప వేరే దేని మీద చిత్తశుద్ధి లేదు నీకు. ప్రజలు ఇవాళ మిమ్మల్ని ద్వేషించుకుంటున్నారు. మీకు కేవలం మ్యాచ్ ఫిక్సింగ్ అయింది ఎంఐఎం పార్టీతోటే. ఇంకా వేరే వాళ్ళతోటి మీతోటి వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోనికే తయారే లేరు. మీరు ఇవాళ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలకి మీరు అందరు అంటరాని వాళ్ళు అయిపోయినారు.